వచ్చే లెగ్ పీసులు అంటారు, 4 వస్తాయి 240, ఇవి 120 రూపీస్ 4 వస్తాయి. ఇవి చికెన్ పాప్కార్న్ ఉన్న ప్లేట్ నిండా వేస్తాము, 100 రూపీస్ ఉంటుంది. 4 వచ్చేసి 99 రూపీస్. ఇవి చికెన్ వింగ్స్ వస్తాయి అన్న, స్టార్టింగ్ వచ్చేసి 4 వస్తాయి 100 రూపీసే. 8 వస్తాయి, దానికి డబుల్ ఐటమ్ వస్తుంది 190 రూపాయలు, దానికి ట్రిపుల్ ఐటమ్ వస్తుంది 280 రూపాయలు అన్న. ఇంకోటి మేము స్విగ్గీ జొమాటోలో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అన్న. ఎలా ఉంది చికెన్? ఇంట్లో పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు అని చెప్పి బాబాయ్ గారు డైలీ కొంటున్నారు ఇక్కడ. వెల్కమ్ టు గుంటూరు హోస్ యూట్యూబ్ ఛానల్. ఇంట్లో మీ ముందు రావడం జరిగింది. ఈ రోజు మా వీడియో టాపిక్ అండ్ మా వీడియో మెయిన్ పర్సన్ ఉన్నా అన్నమాట. హాయ్ అన్న. మీ పేరు? నాసరయ్య. అన్న పేరు వచ్చి నాసరయ్య. మీ షాప్ అడ్రస్? అడ్రస్ వచ్చేసి చుట్టుకొండ కా నుంచి గుంటూరు లోపలికి వెళ్ళేటప్పుడు జీటీ రోడ్ అంటారు ఇది. ఇది శ్రీనివాసరావుపేట 61 గుంటూరు ఆపోజిట్ లో ఐటీసీ వాళ్ళ గోడకు లైన్ లో ఉన్న టిఫిన్ పనులలో మంది ఒకటి ఉంటుంది అన్నమాట. ఇది చాలా దగ్గరగా కలెక్టర్ ఆఫీస్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది అన్నమాట. సో గైస్, చుట్టుగుంట నుంచి ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఐటీసీ టొబాకోకి ఫ్రంట్ లో ఉండిద్ది. మేము వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట షాప్ వచ్చి వెహికల్ ఉండిద్ది. మీకు ఆల్రెడీ ఫాస్ట్ ఫుడ్ చూపిస్తా కూడా అన్న. మా కాడ ఏమేమి ఉంటాయి, ఎంత ఉండిద్ది, ప్రైస్ ఎలా ఉంటుంది? మన దగ్గర వచ్చేసి మొత్తం ఫ్రైడ్ చికెన్ అన్న. ఇది యాజ్ టేస్ట్ గా మనకి బ్రాండెడ్ ఏదైతే ఉంది కేఎఫ్సీలో ఎలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది మన దగ్గర, రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, చాలా తక్కువలో ఉంటాయి. చూడండి ఇక్కడ మెనూ కూడా ఉంది, చాలా తక్కువలో ఉంటాయి ప్రైస్లు. ఇక్కడ వచ్చేసరికి మినీ బకెట్, బిగ్ బకెట్ స్పెషల్ కాంబో లాగా ఉంటాయి అన్న. ఇక్కడ వింగ్స్, బోన్లెస్ స్ట్రిప్స్, చికెన్ పాప్కార్న్, చికెన్ లెగ్ పీస్లు ఎలా ఉంటాయి అన్న. వెజ్ ఐటెంలో కూడా ఫింగర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో బైట్స్ ఇలా ఉంటాయి. ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి అన్న. ఇంకోటి ఈ మొత్తము ఫ్రెష్ ఉంటుంది అన్న. ఇది మనం ఏ రోజుకి ఆ రోజు తీసుకొస్తాము, ఏ రోజుకి ఆ రోజు అయిపోతాయి అన్నమాట. మొత్తం అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 2 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. విన్నారు కదా అన్న, 2 సంవత్సరాల నుంచి ఇక్కడ సేల్ చేస్తున్నారు. అయితే ఖాళీగా ఉన్న టైం చూసుకుని మేము వీడియో తీయడం జరుగుతుంది. మొన్న ఆదివారం వచ్చాము వీడియో తీయడానికి, చాలా మంది ఉన్నారు. వెళ్ళిపోయి ఇప్పుడు ఖాళీ ఉన్న టైం చూసుకుని వచ్చి మళ్ళీ తీస్తాం అనమాట. మళ్ళీ 10 నిమిషాలు 15 నిమిషాలు రోడ్ స్టార్ట్ అయిపోవచ్చు కస్టమర్స్ అనమాట అన్నకి. దానికి ముందు వీడియో తీసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు అన్న, ఇప్పుడు మీరు ప్లేస్ మొత్తం చెప్పారు కదా, ఇది కొంబోనా? మినీ బకెట్ అన్న. మినీ బకెట్, బిగ్ బకెట్ ఉంది, మినీ బకెట్ ఉంటుంది, బిగ్ బకెట్, ఈ ఫ్యామిలీ కాంబో ఉంటుంది. ఎన్ఎఫ్సి మాది ఎన్ఎఫ్సి, యూఎఫ్సి రెండు ఉన్నాయన్న. ఈఎఫ్సి బేట్ మీద ఒకటే పని ఉంది, ఎన్ఎఫ్సి మొత్తం మా గుంటూరులో ఇంకా వేరే 4 ఉన్నాయి అన్నమాట. వాటి అడ్రస్ కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. ఓకే, ఇది అన్న. దీంట్లో మొన్న మా మెనూ కార్డులో ఉన్న ఐటమ్స్ వాటి ప్రైసెస్ అన్న. ఇవి చికెన్ వింగ్స్ వస్తాయి అన్న, స్టార్టింగ్ వచ్చేసి 4 వస్తాయి 100 రూపీసే. 8 వస్తాయి, దానికి డబుల్ ఐటమ్ వస్తుంది 190 రూపాయలు, దానికి ట్రిపుల్ ఐటమ్ వస్తుంది 280 రూపాయలు అన్న. సేమ్ ఇలానే మెనూ మొత్తం ఉంటుంది అన్న మాది. ఇంకోటి మేము స్విగ్గీ జొమాటోలో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అన్నది. సో గైస్, ఇంకో విషయం ఏంటంటే మీరు ఆర్డర్ చేసుకోవడానికి లేదా మీరు మీరు కొనడానికి ఇక్కడ రావాల్సిన అవసరమే లేదు. మీరు స్విగ్గీ కానీ జొమాటో కానీ చేసుకోవచ్చు. అన్న బండ్లు వచ్చి 2 బండ్లు ఉన్నాయి, ఒకటి యూఎఫ్సి ఇంకోటి వచ్చి ఎన్ఎఫ్సి. సో గైస్, మీరు యూఎఫ్సి అయినా బుక్ చేసుకోవచ్చు లేదా ఎన్ఎఫ్సి అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. యూఎఫ్సి వచ్చేసరికి శ్రీనివాసరావు ప్యాటర్న్ చూపిస్తుంది అన్న. యూఎఫ్సీలో స్విగ్గీ జొమాటోలో శ్రీనివాసరావు ప్యాటర్న్ చూపిస్తుంది అన్నమాట. దానికి కూడా మంచి రేటింగ్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ గూగుల్లో మనం యూఎఫ్సి గుంటూరుని కొడితే మన బండి ఓపెన్ అవుతుంది అన్న. 4.9 ఉంది రేటింగ్ మంచిగా, ఒకసారి చూడండి. విన్నారు కదా, 4.9 రేటింగ్ అంటే మామూలు విషయం కాదు, 5 out of 4.9 అనమాట. ఎన్ఎఫ్సి మళ్ళీ మీరు ఎన్ఎఫ్సి పెట్టారు కదా, దాని బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి అన్న? అంటే మా వాళ్ళకి దగ్గరకు ఉన్నట్టు. ఓకే, మా వెహికల్స్ వచ్చేసి గుంటూరు అన్న. ఫస్ట్ వచ్చేసరికి ఐటిసి వెల్కమ్ హోటల్ ఆపోజిట్ లో ఒకటి ఉందన్న ఎన్ఎఫ్సితో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మారుతినగర్ ఆచి ఉంది కదన్న, గుజ్జనగుండ్ల దగ్గర ఆడ ఒకటి ఉంది. మూడోది వచ్చేసి అమరావతి రోడ్లు ఉందన్న, అమరావతి రోడ్లో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆపోజిట్ లో ఉందన్న, అది యూఎఫ్సితో ఉంటుంది ప్రజెంట్. తర్వాత అది ఎన్ఎఫ్సికి మారుతాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు అలాగే ఇక్కడ తింటున్నారు అన్నమాట. మళ్ళీ వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఇప్పుడే వచ్చారు, ఒకసారి అడుగుదాం. మీ పేరు అన్న? హరికృష్ణ. హరికృష్ణ. అన్న పేరు వచ్చి హరికృష్ణ. మీరు ఇక్కడ ఇప్పుడే వచ్చారా, అంతకుముందు కూడా వచ్చారా? అప్పుడప్పుడు వస్తారనమాట ఒకేషనల్గా. అయితే ఎలా ఉందన్న క్వాలిటీ? అంతా ఓకే. టేస్ట్, క్వాలిటీ? కేఎఫ్సి రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే కాస్ట్లీ. అవును. సో మన బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఇలాంటి రావడం అనేది మనలాంటి వాళ్ళ మానాంటి వాళ్ళకి తీసుకున్నాం. అయితే హరికృష్ణ ఏం చెప్తున్నారంటే హై రేంజ్ కాకుండా ఫ్రెండ్లీ బడ్జెట్లో చాలా అనుకూలమైన ధరలో టేస్టీగా హెల్తీగా ఉందని చెప్పి చెప్తున్నారు.
అయితే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరితో. ఎలా ఉంది చిన్న స్కిన్? బాగుందా? నీకు ఎలా ఉంది? బాగుంది. బాగుంది. నీ పేరు? లాస్యా. లాస్యా. నీ పేరు? వేదిక్యా. సారీ? వేదిక్యా. వేదిక్యా. నైస్. బాగుంది. అయితే ఇంకో కస్టమర్ వచ్చారనమాట, ఒకసారి వాళ్ళని అడుగుదాం. ఇక్కడ మేడం మీ పేరండి? రూపా. రూపా. మేడం పేరు వచ్చి రూపా. మేడం మీరు ఇక్కడ ఎప్పటి నుంచి తింటున్నారు? రెగ్యులర్గా తింటారు. మేడం రెగ్యులర్గా తింటా అని చెప్తున్నారు. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందండి? సూపర్ గుడ్. అంటే కొంచెం బెటర్గా ఉంటుంది. హై రేంజ్ కంటే ఇది ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. మేడం ప్రైస్ ఎలా ఉంటుందండి? ఫ్రెండ్లీ బడ్జెట్. ప్రైస్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్తున్నారు అనమాట. థ్యాంక్స్ మ్యామ్. ఓకే. పేరు? దుర్గా. ఈ అన్నయ్య పేరు వచ్చి దుర్గా గారు. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి పొందుతారు? స్టార్టింగ్ అతను పెట్టిన 3 రోజుల నుంచి కొంటాం. అంటే ఈ బండి పెట్టిన 3 డేస్ కి బాబాయ్ గారు ఇక్కడ కొనడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కొంటూనే ఉన్నారు అన్నమాట. ఇంట్లో పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు అని చెప్పి బాబాయ్ గారు డైలీ కొంటున్నారు. ఇక్కడ ప్రైస్ కూడా చాలా బాగుందని చెప్తారు. క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ కూడా బాగుంది. ఆల్రెడీ మీకు చెప్పాను ఇలా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు, అందరికి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాం. ఇంకో కస్టమర్ వచ్చారు, మీ పేరు? అన్నయ్య పేరు వచ్చి రఫీ. ఓకే. అయితే ఇక్కడ ఎప్పుడు నుంచి కొంటున్నారు? అయితే ఒక 10-15 సార్లు కొన్నారంట. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది? సో ఫ్యాట్ గా చెప్పేశారు, బాగుంది కాబట్టి అన్ని సార్లు కొంటా అని చెప్పి. ప్రైస్ ఎలా ఉంటుంది? తక్కువ ప్రైస్ లో మంచి ఫుడ్ అవైలబుల్ దొరుకుతుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ గుంటూరు వచ్చాం కాబట్టి మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చి ఇక్కడ ఆపి తీసుకున్నాం. మళ్ళీ సో అది గుంటూరు కాదు, యాక్చువల్లీ పని మీద గుంటూరు వచ్చి నా ప్రతిసారి ఇక్కడ కొంటారు అనమాట. మీది ఏ ఊరమ్మా? వేములూరుపాడు నుంచి వచ్చారు. అండ్ ఇంకా ఒక భక్తిచంద్రం సార్, ఇంకో పర్సన్ ఉన్నారు, ఇంకో కస్టమర్ అనమాట. ఎలా ఉందో వాళ్ళని అడుగుదాం. హాయ్మా. మీ పేరు? ఈ అమ్మాయి పేరు వచ్చి సమీర్. మీరు గారు ఇక్కడ ఎప్పటి నుంచి కొంటున్నారు? ఇప్పుడు మేము యాక్చువల్గా వేరే పనులు వెళ్ళిపోవాలంటే మధ్యలో ఎక్కడ మంచిది దొరకదని చెప్పేసి ఇక్కడ ఆగి కేఎఫ్సీ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసాము. చాలాసార్లు తిన్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ పార్సల్ తీసుకెళ్తున్నాం. చాలా బాగుంటుంది ఇక్కడ యూఎఫ్సీ చికెన్. సో గైస్ విన్నారు కదా, ఇక్కడ తీసుకోవడం చాలా మంచిది. అండ్ మేము చాలా ప్రైస్ కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మా వీడియో కొత్తగా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అయ్యింది. పర్చేజ్ చేసుకుని వెళ్తారనమాట. సో ఆ టైం సారీ భయ్యా. మీ పేరు? ఈ అన్న పేరు వచ్చి మున్నా. ఇక్కడ మీరు ఎప్పటి నుంచి కొంటున్నారు? దగ్గర 6-8 నెలల నుంచి ఇక్కడ కొంటున్నా అంటున్నారు. నేను అడుగుతాం ఎలా ఉంటాయని. ఇక్కడ టేస్ట్ రావాలి. టేస్ట్ బాగుంటుంది, ప్రైస్ కూడా బాగుంటుంది. ఒక మాటలో మొత్తం చెప్పేశారు మున్నా గారు. అయితే మాతో పాటు నానిగారు ఉన్నారు, ఒక నిమిషం. అయితే మీరు ఇక్కడ ఎప్పటి నుంచి కొంటున్నారు? 2 మంత్స్ బ్యాక్. 2 నెలల నుంచి. టేస్ట్ ఎలా ఉంటుంది? నెంబర్ 1. బాగుండి. ప్రైస్? ప్రైస్ కూడా చాలా లిమిటెడ్ గా ఉండే అని చెప్తున్నారు. అంటే తక్కువ ఉండే అని చెప్పి చెప్తున్నారు అనమాట. క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్తున్నారు నాని గారు. అండ్ అలాగే ఇంకో పర్సన్ చూసుకుంటే మీ పేరు అన్నా? నా పేరు గోపి. ఈ అమ్మాయి పేరు వచ్చి గోపి. సో గోపి గారు ఇక్కడ మీరు ఎప్పటి నుంచి కొంటున్నారు? 4-5 టైమ్స్ తీసుకున్నా బాగుంటుంది. 4-5 సార్లు ఇక్కడ అన్న పర్చేస్ చేశారు. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ సూపర్. రేట్ కూడా రీజనబుల్ ప్రైస్, బాగుంటుంది. థ్యాంక్స్. ఆల్రెడీ అమ్మతో మాట్లాడాము, కొంతమంది కూడా తీసుకున్నారు అనమాట. అయితే ఇక్కడ ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి ఒకసారి రియల్ గా చూసి టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్తాం. దాని ప్రైస్ కూడా అడుగుదాం, తింటా తింటానే. వీటి పేరు అన్నమా? ఇవన్నీ వచ్చేసి చికెన్ పాప్కార్న్ అంటారు అన్న. ఈ చికెన్ పాప్కార్న్ మొత్తం బోన్లెస్ ఉంటుంది అన్న. అన్ని పీసులు కట్ చేసి మేము మొత్తం మ్యారినేషన్ చేసుకొని రెడీ చేసుకుంటాము. ఇంకోటి ఇవి ఫ్రెష్ ఆయిల్ వేస్తామన్న, ఏ రోజుకి ఆ రోజు ఆయిల్ ఉంటుంది. ఇవేమి చికెన్ బోన్లెస్ స్ట్రిప్స్ అనేవి, చికెన్ స్ట్రిప్స్, ఒరిజినల్ స్ట్రిప్స్ అనేవి. యాక్చువల్గా కోడికి 2 ఉంటాయి చెస్ట్ పార్ట్లో, ఒరిజినల్ స్ట్రిప్స్ అనమాట. ఇవి వచ్చేసి చికెన్ లెగ్ పీసులు అనేవి, హాఫ్ జాయింట్లు కూడా అంటాం మనం వీటిని. సైజులో కూడా చాలా పెద్దగా ఉంటాయి ఇవి. ఒకటి వచ్చేసి వెయిట్ చూసుకుంటా అన్న, ఒకసారి చూద్దాము. వెయిట్లో 130 గ్రాములు ఉంటుంది అన్నది. వెయిట్లో వచ్చేసరికి ఒక లెగ్ పీస్ వచ్చేసి 130 గ్రాములు అలా ఉంటుంది. ఇవన్న ఐటమ్ వింగ్స్ కూడా అయిపోయింది, వేసి ప్రిపేర్ చేస్తాను అన్న. ఇప్పుడు వీటితో పాటు మీరు స్టఫ్ కింద వేస్తారు, జామ్ కానీ ఫ్రెష్ కానీ వేస్తారు? ఓకే అన్న. ఇటు వచ్చేసి స్టఫ్ కింద మేము చికెన్, ఇక్కడ వచ్చేసి టమాటో కెచప్ ఉంటుంది అన్న. టమాటో కెచప్తో పాటు ఫుడ్ రైట్ వాళ్ళది వెజ్ మైనస్ ఉంటుంది.
ప్లస్ మైనస్ ప్లస్ నేను ఇంటికాడ ప్రిపేర్ చేసిన మైనస్ కూడా ఉంటాను. నాసరన్న మాకు ఆల్రెడీ వెయిట్ చూపించాడు, ప్రైస్ చెప్పారు, మొత్తం చూశారు మొత్తం ఆల్రెడీ మేము చూసాం కాబట్టి అన్నది ఒకసారి ఆయిల్ ఎప్పుడెప్పుడు మారుస్తారు చెప్పి అడుగుదా. ఆల్రెడీ అన్న బిజీగా ఉన్నారు కానీ మీకోసం డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది, సారీ అన్న. అయితే మీరు ఆయిల్ ఎప్పుడు మారుస్తాను? ఈ రోజు ఆయిల్ పోస్తాను, రేపు మళ్ళీ తీసేస్తాం అన్న, మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోస్తాము. తీసేసిన ఆయిల్ ఏం చేస్తారనుకుంటాను కదా, మరి లాస్ అయినా కానీ నేను అది వేరే వాళ్ళకి ఇస్తానన్న, బయోడీజిల్ వాళ్ళు కమ్మేస్తాను. అయితే మళ్ళీ దీంట్లో కూడా చాలా అన్న చాలా మంచి పని చేస్తారు అనమాట. ఇక్కడ ఇక్కడ నుంచి తీసిన ఆయిల్ ఈ రోజు యూజ్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ తీసుకెళ్లి బయోగ్యాస్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అందరికి చాలా లాస్ అయినా మళ్ళీ కొంచెం కవర్డ్ అనమాట బయోగ్యాస్ వాళ్ళకి ఇవ్వడం వల్ల. చూడండి ఎంత ఆయిల్ వేస్ట్ అయిద్దో. 22 లీటర్స్ పడుతుంది అన్న దీంట్లో, దాదాపుగా 22 లీటర్లు అనమాట ఈ దీంట్లో పట్టేది. అంత ఆయిల్ కూడా అలా వేస్ట్ చేస్తారు కస్టమర్స్ హెల్ప్ కోసం. ఇవన్నా వింగ్స్ వింగ్స్ వస్తాయి అన్న, ఇవి ఈ వింగ్స్ వస్తాయి, 4 వస్తాయి అన్న. 4 వచ్చేసి 99 రూపీస్ వాళ్ళు. దీని పేరు అన్న? ఇవి చికెన్ పాప్కార్న్ అన్న, ఇవి చికెన్ పాప్కార్న్, చికెన్ పాప్కార్న్ అంట అన్న. మనం దీన్ని గార్లిక్ స్ప్రింక్లర్ చేసేస్తాము, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇవి వచ్చేసరికి లెగ్ పీసులు అన్న, ఈ లెగ్ పీస్ వచ్చేసి ఇందాక మీకు చూపించాను, ఒకటి వచ్చేసి వెయిట్ వచ్చేసి 130+ గ్రామ్స్ ఉంటుంది, చాలా బాగుంటాయి అన్న టేస్ట్ కదా. కస్టమర్ చెప్పింది విన్నారు, అన్న చెప్పింది విన్నారు. అన్న ఇప్పుడు కొత్తగా పెట్టింది కూడా కాదు, చాలా ఓల్డ్ పర్సన్ అనమాట అన్న సేల్ చేయడంలో. అయితే ఫుడ్ బ్లాగ్ చేయండి అని చెప్పి మీరు అడగడం వల్ల ఈ వీడియో తీయడం జరుగుతుంది. మా వీడియోని ఎవరైనా కొత్త చూసుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా మా ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ ఇచ్చారు అన్నమాట. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్.